కిడ్నీ రోగులందరికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. సోంపేటలో డయాలసిస్ కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, పలాస, ఇచ్చాపురం ఎమ్మెల్యేలు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, డాక్టర్ బెంధాళం అశోక్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఉచిత డయాలసిస్ కార్యక్రమం ద్వారా జిల్లాలో సోంపేట, పలాస, పాలకొండలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు జరిగిందని కామినేని వెల్లడించారు. అచ్చెన్నాయుడు చెరువతో టెక్కలిలో ఒక కేంద్రం ఏర్పాటు కాగా శ్రీకాకుళం రిమ్స్ లో మరో కేంద్రం ఉందని ఆయన వివరించారు. సోంపేట కేంద్రంలో అన్ని సదుపాయాలతో పాటు 15 రోజులకు ఒకసారి నెఫ్రాలజిస్ట్ సోంపేట వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల్లో ఎవరైనా చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎర్రనాయుడు గారు కలిపి అప్పుడు శివాజీ గారు అందరూ ఇక్కడ ఉద్దానం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అని పెట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అవి డిఫంక్ట్ అయిపోయి దాన్ని మళ్ళా టెండర్ పిలిచి మళ్ళా దాన్ని ఫంక్షనింగ్గా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్య వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఇవాళ ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా ప్రధానమంత్రి గారు ఉచిత డయాలసిస్ అని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఆ డయాలసిస్ సెంటర్లో ఇక్కడ ఆల్రెడీ పాలకొండలో, పలాసలో, ఇప్పుడు సోంపేటలో చేశాం. సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అచ్చెన్నాయుడు గారు ఒక ప్రైవేట్